సాయుధ డ్రోన్ల తయారీలో భారతదేశానికి నైపుణ్య లోపం ఉందనే మాటను నాగాస్త్ర తుడిచేస్తుంది. అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నాగాస్త్ర 1తో భారతదేశ రక్షణ వ్యవస్థకు మేలు జరగడంతో పాటు ఆర్థికంగానూ తోడ్పాటు దొరుకుతుంది. ఇప్పటికే విదేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న తరుణంలో నాగాస్త్ర భారత్ను ఎగుమతుల దిశగా నడుపుతుంది. అలాగే బోర్డర్లో సైనికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు నాగాస్త్ర పరిష్కారం అందిస్తుంది. భారతదేశంలోని చాలా పరిశ్రమలకు సాయుధ డ్రోన్లను తయారు చేసే నైపుణ్యం లేదనే అభిప్రాయాలున్నాయి. ఈ గ్యాప్ను పూడ్చటం కోసమే ఇప్పుడు సోలార్ ఇండస్ట్రీస్ వివిధ ఆయుధాలతో కూడిన డ్రోన్లను అభివృద్ధి చేయటం ప్రారంభించాయి. అందులో భాగంగా విజయవంతంగా అభివృద్ధి చేసిన నాగాస్త్ర 1 ఇకపై ఇలాంటి యుద్ధ అనువర్తన డ్రోన్ల తయారీకి నాంది పలుకుతుందనటంలో సందేహం లేదు. ఇక ఈ పురోగమనం యుఏవీలను బలీయమైన యుద్ధ యంత్రాలుగా ఉపయోగించటంలో భారతదేశ స్వదేశీ సామర్థ్యాన్ని తెలియచేయటంతో పాటు ఇకపై ఇలాంటి వార్ టెక్నాలజీని గణనీయంగా పెంచడానికి ఇక మార్గంగా నిలుస్తుంది. నాగాస్త్ర కంటే ముందు స్వామ్ డ్రోన్లను కూడా భారత్ ప్రవేశపెట్టింది. స్వామ్ డ్రోన్లను ప్రవేశపెట్టిన ప్రపంచంలోని మొదటి ప్రధాన ఆర్మీల్లో భారత ఆర్మీ కూడా ఒకటిగా నిలిచింది. ఈ స్వామ్ డ్రోన్లను బెంగళూరుకు చెందిన స్టార్టప్ న్యూ స్పేస్ రీసెర్చ్ సైన్యానికి అందించింది. ఇది ఎయిరో ఇండియా 2023 సందర్భంగా గతేడాది ఫిబ్రవరిలో డ్రోన్లను పంపిణీ చేసింది. ఈ స్వామ్ డ్రోన్లు ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ మార్గంలో ఆర్డర్ చేశారు. అలాగే ఆర్మీ బలగాల్లో అత్యాధునిక మానవరహిత సాంకేతికతను అమలు చేయాలనే డిమాండ్ ఎక్కువవుతున్న తరుణంలో ఈ డ్రోన్లొచ్చాయి. స్వామ్ డ్రోన్లు కూడా సాయుధ వాహనాలే. ఇవి శత్రు ఆర్టిలరీ స్థానాల వంటి కదిలే లక్ష్యాలపై 50 కిలోమీటర్ల పరిధి వరకు వివిధ వర్గాలకు చెందిన పేలుడు పదార్థాలను పంపిణీ చేయగలవు. ఇక స్వామ్ డ్రోన్ల తరువాత భారత్ నాగాస్త్ర 1 తీసుకొచ్చింది. ఇప్పుడు ఈఈఎల్ 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం 90 నిమిషాలు గాలిలో నిలవగలిగిన మరో లాటరింగ్ మందుగుండు సామగ్రి నాగాస్త్ర 2పై కూడా పనిచేస్తుంది. ఇక నాగాస్త్ర 1తో అనేక వ్యూహాత్మక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా నాగాస్త్ర 1 డ్రోన్లు శత్రు శిక్షణ శిబిరాలు, లాంచ్ ప్యాడ్లు, చొరబాటుదారులపై ఖచ్చితమైన దాడుల కోసం రూపొందించబడ్డాయి. కాబట్టి ఇది బోర్డర్లో ఉండే సైనికులకు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ హ్యూమన్ పోర్టబుల్ డ్రోన్లు వాటి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, తక్కువ తనిఖీ ప్రసిద్ధి చెందిన కారణంగా సౌండ్ లేకుండానే పనిని పూర్తి చేయగలవు. ముఖ్యంగా ఇవి పదాతి దళ కార్యకలాపాలకు అనువైనవిగా ఉంటాయి. ఇక సరిహద్దులో చొరబడిన ఉగ్రవాదుల సమూహాల వల్ల కలిగే తక్కువ స్థాయి బెదిరింపులను లక్ష్యంగా చేసుకోవటానికి ఈ డ్రోన్లు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారం. నాగాస్త్ర డ్రోన్లు పారాషూట్ రికవరీ మెకానిజంని కూడా కలిగి ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఏదైనా మిషన్ రద్దు చేస్తే నాగాస్త్రను మళ్లీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అలాగే తిరిగి ఉపయోగించవచ్చు కూడా. దీనివల్ల వాటి వినియోగం అవసరానికి తగ్గట్టు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. నాగాస్త్ర దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యయ సామర్థ్యం గలవి కావటంతో భవిష్యత్తులో మరిన్ని తక్కువ సమయంలో రూపొందించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈఈఎల్ ద్వారా భారతదేశంలో పూర్తిగా అభివృద్ధి చేయబడిన నాగాస్త్ర 75% పైగా స్వదేశీ కాంటెంట్ను కలిగి ఉంది. కాబట్టి ఇది విదేశీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం గల నాగాస్త్ర లాంటి డ్రోన్లను గతంలో విదేశాల నుండి పొందాం. అయితే విదేశాల నుండి తీసుకున్న వాటితో పోలిస్తే గణనీయమైన ఖర్చు కూడా ఆదా అవుతుంది. అందులోనూ నాగాస్త్ర డ్రోన్లు విపరీతమైన ఉష్ణోగ్రతలు, అధిక ఎత్తు వాతావరణంలోనూ పనిచేయగలవు. కాబట్టి చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో వీటి వినియోగం వ్యూహాత్మక విలువను మరింత మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా చైనాతో ఉన్న అధిక ఎత్తు సరిహద్దు ప్రదేశాల్లో నాగాస్త్ర 1 బాగా ఉపయోగపడుతుంది.
ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఆర్మేనియా అజర్బైజాన్ సంఘర్షణలతో సహా ఇటీవలి కాలంలో ఇలాంటి ఆయుధాలు విస్తృతంగా ఉపయోగించిన ఘటనలున్నాయి. అందుకే ఇలాంటి డ్రోన్లతో ఉన్న ప్రయోజనం ఇప్పటికే తెలిసింది. ఇక దేశీయ పరిశ్రమ నుండి నికరమైన ఆయుధాలను సేకరించే విస్తృత వ్యూహంలో భాగంగా ఇలాంటి సాంకేతికతలపై భారత సైన్యం పెట్టుబడి పెట్టింది. ఈ క్రమంలో నాగస్త్రవన్ విజయంతో భారత్ ఆయుధ సరఫరాదారుగా ఎదిగే అవకాశం కూడా ఉంది. భారత్తో స్నేహపూర్వక సంబంధాలున్న దేశాలకు ఈ ఆయుధాలను ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది దేశీయ సైనిక సాంకేతికతలు గణనీయమైన పురోగతిని సూచించటంతో పాటు శత్రు దేశాలకు భారతదేశ సామర్థ్యాన్ని కూడా తెలియచేస్తుంది. ఇకపైన ఇలాంటి అధునాతన ఫీచర్లు, కార్యాచరణ సౌలభ్యంగా ఉన్న నాగాస్త్రాలాంటి ఆయుధాల కోసం విదేశీ సరఫరాదారులపై ఆధారపడటం చాలా వరకు తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య నాగాస్త్ర ఒక కీలకమైన ఆయుధంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. అలాగే ఈ అత్యాధునిక ప్రపంచంలో డ్రోన్ ఆధారిత యుద్ధాలు కూడా అధికమైన సందర్భంలో నాగాస్త్రవన్ భారత ఆర్మీకి సహాయకారిగా ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ నుండి చొరబడుతున్న ఉగ్రవాదులకు నాగాస్త్ర మృత్యు భయాన్ని చూపిస్తుంది. For more videos like this, subscribe BigTV channel.